కుబేరుడు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వార్తల్లోకి వస్తున్నటువంటి గౌతమ్ అదానీకి పెద్ద షాక్ ఈ రోజునొచ్చింది నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఇచ్చినటువంటి షాక్ అది అదానీ గ్రూప్ కంపెనీలో భారీ పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల ఖాతాలను అది బ్లాక్ చేసేసింది దీంతో ఇది ఎకనామిక్ టైమ్స్లో ఎప్పుడైతే వార్త వచ్చిందో స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక్కసారిగా దాని షేర్లు కుప్పకొల్ని గంటల వ్యవధిలోనే లోయర్ సెక్యూరిటీని దాఖని దీంతో అదాని నికర సంపద ఒక్క రోజులో ఏడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు డౌన్ అయిపోయింది తర్వాత దీని మీదన రకరకాలైనటువంటి ప్రయత్నించే చివరికి కొంతసేపు ట్రేడింగ్ కూడా ఆపేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సెబీ రిజిస్ట్రేషన్ ప్రకారం ఈ మూడు ఎఫ్పిఐ కంపెనీలకు మార్షస్లోని పోర్ట్లు ఇసుకు చెందిన ఒకే అడ్రస్ ఉంది వీటికి ప్రత్యేక వెబ్సైట్లు కూడా లేవు అంటే డొల్ల కంపెనీలు లేదంటే మనం చెప్పుకునే సూట్ కేస్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి ఉంటారని అనుమానాలు తలెత్తడంతో ఈ మూడు ఫండ్ కంపెనీలను కలిపి అదాని ఎంటర్ప్రైజెస్లో ఆరు పాయింట్ ఎనిమిది మూడు శాతం అదానీ ట్రాన్స్మిషన్లో ఎనిమిది పాయింట్ సున్నా మూడు శాతం అదానీ టోటల్ గ్యాస్లో ఐదు పాయింట్ తొమ్మిది రెండు శాతం అదాని గ్రీన్లో మూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం షేర్లు ఉండటంతో వీటి మీదన కంప్లైంట్ వచ్చింది గతేడాది అదాని గ్రూప్ షేర్లు రెండు వందల నుంచి వెయ్యి శాతం పెరిగినటువంటి దాంట్లో సెబీ దర్యాప్తు కొనసాగడంతో జరిగినటువంటి వ్యవహారం దీంతో అదాని గ్రూప్ షేర్లు ఒక్కసారిగా పడిపోయి యాభై ఐదు వేల కోట్ల ఆస్తులు ఆవిరైపోయినాయి ఇప్పుడు దీని మీద దర్యాప్తు అయితే కొనసాగుతుంది అసలు విషయం ఏంటో తేలాల్సినటువంటి అవసరం ఉంది